రైట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం మనం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 12,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతగా జనవరి 21న పోలింగ్ జరగనుండగా రెండో విడత 25న మూడో విడత ఎన్నికలు ఈ నెల 30తో ముగియనున్నాయి. పోలింగ్ ముగిసిన రోజే ఫలితాలు వెలువడనున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. తొలి విడతలో 4,480 పంచాయతీలకు పోలింగ్ జరగబోతోంది. రెండో విడతలో 4,137, మూడో విడతలో 4,115 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక చేతులెత్తే పద్ధతి ద్వారా జరగనుంది. వార్డులకు సమానం ఉంటే కొద్దిగా ఎక్కువ ఉంది సంఖ్య. 1,13,190 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. కేవలము 19 గ్రామ పంచాయతీల లోపల ఎన్నికలు జరగలేదు. మొత్తము కలపై ఉండే గ్రామ పంచాయతీ, ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ చట్టంలో 8వ షెడ్యూల్ లోపల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్నింటిలో చూస్తే కేవలం 19 గ్రామ పంచాయతీలు మాత్రమే ఎన్నికకు వెళ్ళట్లేదు. అదేందుకోసం అంటే అందులో 17 గ్రామ పంచాయతీలు వాళ్ళ టైం ఇంకా ఉంది. ఎందుకోసమంటే ఎన్నికలు కొద్దిగా లేట్ గా జరిగినాయి. మిగతా వాళ్ళలాగా పోయిన 2013 లోపల జూలై నెలలో జరగలేదు, తర్వాత జరిగినాయి కాబట్టి వాళ్ళకి ఇంకా పరిమితి, టైం పరిమితి ఉంది కాబట్టి ఆ తర్వాత ఏర్పాటు చేస్తాం. రెండు గ్రామ పంచాయతీల లోపల కోర్టు అదేవిధంగా ఈ మొత్తం ఓటర్ల జాబితా నుంచి 452,093 మందిని కూడా తొలగించడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే ఈ ఓటర్ల జాబితాకు సంబంధించిన డిపిఓలు ఏవైతున్నా అవన్నీ కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు కూడా అందజేశారు. అదేవిధంగా ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను ఉపయోగించబోతున్నారు. ఈసారి నూతనంగా ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎలక్షన్స్ అనేవి నిర్వహించబోతున్నాం అనేసి ఆయన తెలపడం జరిగింది. ఏవైతే మొత్తం ఈ బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి సమాచారం ఒకసారి చూసుకున్నట్లయితే బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పత్రాలు పింక్ అండ్ తెలుపు కలర్ రంగుల్లో ఉండబోతున్నాయి. అదేవిధంగా ఎప్పటిలాగా కాకుండా నోటాకి సంబంధించిన ఒక గుర్తును కూడా ఈ బ్యాలెట్ పత్రాలలో ముద్రించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మొత్తం మూడు విడతలకు సంబంధించి మనం ఒకసారి ఎలక్షన్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో భాగంగా 4,480 పంచాయతీలకు జరగనుంది. రెండో విడతలో 4,137 పంచాయతీలకి, మూడో విడతలో 4,115 గ్రామ పంచాయతీలకు ఎన్నిక జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచి ప్రభుత్వము ఒక ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల ప్రభుత్వం కొత్త పథకాలు ఏవి చేయరాదని అదేవిధంగా అధికారికంగా పర్యటనలు చేయరాదని కూడా చెప్పడం ఆయన జరిగింది. బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థి పేరు అయితే ఉండదు. ఈ బ్యాలెట్ పేపర్ కి సంబంధించి అభ్యర్థి పేరు అయితే ఉండదు, తెలుపు పింక్ రంగుల్లో మాత్రమే ఈ బ్యాలెట్ పేపర్ అనేది ఉంటుందని చెప్తున్నారు. మొత్తం ఇంకా ఈ ఎలక్షన్ కి సంబంధించి సిబ్బంది ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు అనేది ఒకసారి చూస్తున్నట్లయితే దాదాపు 50,000 మందిని, 150,000 మంది సిబ్బందిని ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం సమకూర్చుకున్నాము. ఇంకా అవసరాలను బట్టి ఇంకా ఏమైనా సమకూర్చుకోవాలా లేదా అనేదాన్ని నిర్ణయించుకుంటున్నామనేసి ఆయన తెలపడం జరిగింది. పవన్ అశ్విత, అయితే యాక్చువల్గా ఈ పంచాయతీ ఎలక్షన్స్ అన్నవి సాధారణ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందే జరగాల్సి ఉండింది, అయితే తర్వాత కోర్టు కేసులు ఈ బీసీల రిజర్వేషన్ల అంశం వల్ల అది కొంచెం వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మూడు విడతల్లో జరపడం ఏంటన్నది కూడా కొంతమందిలో కలుగుతున్న సందేహం. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్నే సింగిల్ ఫేజ్లో జరిపినప్పుడు ఈ మూడు విడతలకి ప్రకటించడం పట్ల ఏమన్నా రాజకీయ వర్గాలు ఏమన్నా ఒక ఇంత ఏమన్నా చర్చ లాంటిది ఏమన్నా జరుగుతుందా? అయితే పవన్, ఇది మూడు విడతల్లో అనేసి ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జనాభాను బట్టి, అదేవిధంగా ఏదైతే ఇది ముఖ్యంగా బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది కొంతమేర ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈవీఎంలలో మిషన్ ద్వారా కాబట్టి తొందరగా అయిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ బ్యాలెట్ పత్రాలు కాబట్టి కొంత లేట్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాజకీయ
పక్షంగా చూసుకున్నట్లయితే వారికి కూడా ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించడం కూడా జరిగిందని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రాజకీయ వర్గాలు ఏవైతే వారికి కూడా ఈ విషయాన్ని వెల్లడించాము, వారు కూడా సమ్మతించినట్లుగానే చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ అశ్విత. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 12,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి విడతగా జనవరి 21న పోలింగ్ జరగనుండగా రెండో విడత 25, మూడో విడత ఎన్నికలు ఈ నెల 30తో ముగుస్తాయి. పోలింగ్ ముగిసే రోజే ఫలితాలు వెలువడుతున్నాయి. అలాగే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అందువల్లే ఈ మూడు విడతల్లో ఈసారి ఎలక్షన్స్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తోందని మా రిపోర్టర్ అశ్విత చెప్తున్నారు. అట్లాగే తొలి విడతలో 4,480 పంచాయతీలకి పోలింగ్ జరగబోతోంది. సెకండ్ ఫేజ్లో 4,137, థర్డ్ ఫేజ్లో 4,115 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్స్ జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించేస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక తర్వాత ఈ హ్యాండ్ రైజింగ్ సిస్టమ్ ద్వారా నిర్వహించే అవకాశం ఉంది.